హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? దసరా ప్రారంభమైందండి. ఈ రోజు నుంచి ఆ మహాతల్లికి వివిధ అలంకారాలతో, వివిధ నైవేద్యాలతో ఆ అమ్మను ప్రసన్నం చేసుకుంటామండి. మహాలయ అమావాస్య తర్వాత మరుసటి దినము నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి నాడు నుంచి దశమి వరకు శరన్నవరాత్రులు అని అంటారు. దసరాలో దశమి అంటే విజయదశమి అని పిలుస్తారు. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగకు విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోధ, మద, మాత్సర్య, మోహ, లోభ, వార్థ, అన్యాయ, అమానవత, అహంకార అనే 10 దుర్గుణాలను తొలగించుకున్నటకు ఉత్తమమైన మార్గము ఈ శరన్నవరాత్రులు. 9 రాత్రులు ఆ మహాతల్లి దుర్గాదేవి మహిషాసురునితో పోరాడి 10వ రోజున విజయాన్ని సాధిస్తుంది. ఈ రోజే విజయదశమి అని అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరాల వలన గర్వితుడై దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపడతాడు. దేవేంద్రులు, త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొరపెట్టుకొనగా ఆ మహిషాసురునిపై వారిలో రగిన కోపాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమైన ఒక స్త్రీ రూపమై ఒక శక్తిని జన్మించింది. ఆ శక్తే కాళి, మహాలక్ష్మి, సరస్వతీదేవి అవతారములు. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా అంటే భుజాలుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగిన మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 అంటే అష్టాదశ చేతులు కలిగి ఉందని అర్థము. ఆ పరాశక్తికి శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలమును, హిమవంతుడు సింహమును వాహనంగా ఇస్తారు. అందుకే ఆమెను సింహవాహిని అని అంటారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యముతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున భయంకరమైన రాక్షసులైన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాస్కలుడు, విడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత అది భీకరమైన యుద్ధం. ఆ జగజ్జనితో మహిషాసురుడు పోరాడే ఘట్టము అతి భయంకరమైనది. ఆ పరాశక్తి తన సైన్యాధిపతి అయిన వారాహిదేవితో, సింహవాహనంతో, త్రిశూలధారిణిగా యుద్ధం మొదలు పెడుతుంది. మొదట మహాకాళిగా ఆవిర్భవించి తరువాత మహాలక్ష్మి అవతారంలో మధుకైటమును సంహరించింది. అనంతరము సరస్వతీ రూపిణిగా శుంభ నిశుంభములను వధించింది. దుర్గుడను సంహరించి దుర్గగా అవతరించింది. మాతంగిగా నవవిధ రూపాల్లో భక్తులకు అనుగ్రహమిస్తుంది. చండముండులను వధించి చాముండేశ్వరిగా ప్రసిద్ధి చెందింది. ఇది మైసూర్లో మనం చాముండేశ్వరి ఆలయము చూడవచ్చు. ఇలా అమ్మవారు వివిధ రూపాలలో మహిషాసురునితో పోరాడుతూ వచ్చింది. ఆమె శక్తి ఏమాత్రం తగ్గకుండా దేవతలు ఆమె గురించి స్తోత్రాలు, నీరాజను పరుపుతూ ఆమె తేజోశక్తిని ఉత్తేజపరిచేందుకు ప్రయత్నిస్తారు. మొదట చతుర్భుజాలతో యుద్ధం చేస్తూ ఆమెకు వీలుకాక అష్టాదశ బాహువులతో యుద్ధం ప్రారంభిస్తుంది. యుద్ధంలో పరాశక్తి వాహనమైన సింహము శత్రువులను చీర్చి చెండాడుతుంది. మహిషాసురుడి ప్రతి రక్తపు బొట్టు ఇంకొక మహిషుడి రూపం దాల్చుతుంటే ఆ రక్తపు బొట్టు కింద పడకుండా సింహం రక్తాన్ని తాగేస్తుంది. 8వ రోజున దుర్గాదేవి అవతారములో ఆయుధాలను వాడుతూ యుద్ధం చేస్తుంది. 9 రోజులలో 9 రాత్రులు యుద్ధము, 10వ రోజు మహిషాసురుడిపై గెలుపు. అదే విజయదశమి. అమ్మవారు భీకర రూపం దాల్చి మహిషాసురుని వధ తరువాత శాంతిస్తుంది. విజయదశమి రోజు సర్వకార్య సాధకమైన సమయం. విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై గెలిచి రావణ వధ జరుగుతుంది. 10 రావణుని దిష్టిబొమ్మ మన నార్త్ సైడ్ వాళ్లు తగలబెడతారు. పాండవుల వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై ఆయుధాలు పెట్టి విజయదశమి రోజున ఆయుధాలు తీసుకెళ్తారని చెబుతారు. ఈ విధంగా మహిషాసుర సంహారం జరిగింది. ఇంతేనండి ఇవాల్టి వ్లాగ్. హ్యాపీ దసరా టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.